సంఘసేవకుడు ఆంజనేయులు ఇప్పటి వరకు 80 మంది పేదలకు పుస్తే మెట్టలు బహుకరించడం జరిగింది. నేడు రామంపేట పట్టణానికి చెందిన రమేష్ చారి చెల్లెలు సింధుజ వివాహానికి ఎర్రామంజనేయులు పుస్తే మెట్టలు అందజేశారు. ఎవరైనా పేడింది ఆద కూతురి వివాహం ఉన్నట్టయితే తమ దృష్టికి తీసుకువస్తే తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆంజనేయులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు యాదగిరి సామల మల్లేశం సర్గు నరసింహులు మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ కూడా ఓళ్ళకు కానీ గరిబీ ఓళ్ళకు ఓళ్ళకు కానీ ఇప్పటికి కూడా 80 పుస్తక మెట్టలు నేను ఇప్పించాను. ఓళ్ళైన రామాయపేట మండలం కానీ ఎక్కడ కానీ ఏ ఊళ్ళో కానీ గరిబీ పరిస్థితి ఉన్న వాళ్ళకు ఓళ్ళకైనా నేను పుస్తమెట్టలు దానం చేయగలను. దానం చేసేందుకు ముందున్న నేను ఏది కానీ పెళ్ళిళ్ళు ఏదన్నా గరీబ్ పరిస్థితి వాళ్ళకు ఇప్పటికి కూడా దానం చేస్తానుకున్నా. ఇది దేవుడు ఇచ్చిన కృప. నాకు ఇప్పటికీ 80 పుస్తే మెట్టలు అయిన ఈ రోజు వరకు ఇంకా కూడా రామాయపేట మండలం కానీ ఎక్కడ కానీ గరీబ్ పరిస్థితులకు ఇవ్వగలను. ఒక 5 సంవత్సరాల 6 సంవత్సరాల వల్లే నేను దానం చేస్తున్నా. ఇప్పటికి కూడా ఇంకా మన రామాయపేట మండలం కానీ ఇంకా ఏడ కానీ ఇంకా చేయగలను. మీరు నాకు సంప్రదిస్తే ఓళ్ళకు కానీ మన రామాయపేట నుంచి ఎవరికి సంప్రదించినా రామాయపేట మండలంలో కూడా ఇప్పటికి కూడా ఇవ్వగలను. అది దేవుని ఇచ్చిన కృప.